భూములు ఇచ్చిన రైతులు ఒకటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన రెండు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సపోర్ట్ దాని బలపరచడం అసెంబ్లీలో నిండు శాసనసభలో మూడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆ నీరు మట్టి తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీ లాంటి రాజధాని కావాలని ఒక ప్రధానమంత్రి గారు దాన్ని బలపరచడం ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక దేశంలో ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా 300 రోజులు ఆడ మగ పిల్ల పీచు నిరాహార దీక్షలు తీసుకునే పరిస్థితికి రావడం అన్ఫార్చునేట్ ఇంకా వ్యవస్థల మీద నమ్మకం పోద్ది ఒక ప్రధానమంత్రి వ్యవస్థ ఒక ముఖ్యమంత్రి వ్యవస్థ ఒక ప్రతిపక్ష నాయకుడి వ్యవస్థ ఇంకెవర్ని నమ్మాలో చెప్పండి ఇంకెవర్ని నమ్మమంటారో చెప్పండి ఆడ పెట్టుబడులు పెట్టినోళ్ళు సంస్థలు కంపెనీలు ఆల్మోస్ట్ 30 చిల్లర దేశం రాష్ట్రం సంబంధించిన అనేక సంస్థలు ఆర్బీఐ లాంటి ఎస్బీఐ లాంటి యూనివర్సిటీలు కొన్ని అవన్నీ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి మిమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏమైపోవాలా ఒక్కసారి మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డిని ఆలోచించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను భూములు ఇచ్చిన రైతులు ఒకటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన రెండు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ దాన్ని బలపరచడం అసెంబ్లీలో నిండు శాసనసభలో మూడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆ నీరు మట్టి తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీ లాంటి రాజధాని కావాలని ఒక ప్రధానమంత్రి గారు దాన్ని బలపరచడం ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక దేశంలో ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా 300 రోజులు ఆడ మగ పిల్ల పీచు నిరాహార దీక్షలు తీసుకునే పరిస్థితికి రావడం అన్ఫార్చునేట్ ఇంకా వ్యవస్థల మీద నమ్మకం పోద్ది ఒక ప్రధానమంత్రి వ్యవస్థ ఒక ముఖ్యమంత్రి వ్యవస్థ ఒక ప్రతిపక్ష నాయకుడి వ్యవస్థ ఇంకెవర్ని నమ్మాలో చెప్పండి ఇంకెవర్ని నమ్మమంటారో చెప్పండి ఆడ పెట్టుబడులు పెట్టినోళ్ళు సంస్థలు కంపెనీలు ఆల్మోస్ట్ 30 చిల్లర దేశం రాష్ట్రం సంబంధించిన అనేక సంస్థలు ఆర్బీఐ లాంటి ఎస్బీఐ లాంటి యూనివర్సిటీలు కొన్ని అవన్నీ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి మిమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏమైపోవాలా ఒక్కసారి మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డిని ఆలోచించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్కు సాకారం హాయ్ యోస్ మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు